బాణాసుర సంహారం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు తన మనవళ్ళనందర్నీ తీసుకుని ఒకరోజు వన విహారానికి వెళ్ళాడు. అక్కడ మనవళ్ళందరూ ఆడుకుంటున్నారు. చాలాసేపు చక్కగా ఆడుకొని తిరుగుతూ వాళ్ళకి ఆటలు ఆడుకున్నందువల్ల నడిచినందువల్ల విపరీతమైనటువంటి దప్పిక వేసింది. తాతగారిని మంచినీళ్ళు కావాలి అని అడిగారు. స్వామి అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు మంచినీళ్ళు తాగిద్దామని. ఆ బావిలో నీళ్లు లేవు. నీళ్లు లేవు సరికదా ఊసరవెల్లి కనపడుతున్నది. ఊసరవెల్లి అంటే తొండవలే ఉండే పెద్ద జంతువ, చాలా రంగులు రంగులుగా ఉంటుంది. మన వాళ్ళు తొండ ముదరి ఊసరవెల్లి అయింది అంటూ ఉంటారు. అంటే చిన్నగా ఉన్నవాడు పెద్దగా మారటం అనే అర్థం. అలా ఊసరవెల్లి ఎప్పుడవుతుందో రంగులు కూడా మారిపోతూ ఉంటుంది. ఒక స్థిమితం లేని మనిషిని ఊసరవెల్లితో పోలుస్తూ ఉంటారు. ఆ ఊసరవెల్లిని చూశారు వీళ్ళు. ఆ ఊసరవెల్లి కూడా చిన్నదిగా లేదు, చాలా పెద్దగా ఉంది. మనం తొండని చూస్తూ ఉంటాం, చిన్న చిన్న ఉంటాయి, చెట్ల మీద వేలంతా ఇంకా చిన్నగా ఉంటాయి. కొన్ని తొండలు పసుపు ఎరుపు రంగులు కలిసి కూడా పెద్దవిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది కొండంత ఉండేసరికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. తాత దగ్గరికి వచ్చారు. తాతయ్య ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది ఈ ఊసరవెల్లి అని అడిగారు. అడిగితే శ్రీకృష్ణుడు దగ్గరికి వచ్చి చూసి దాన్ని తన ఎడమ చేత్తోటి తోక పట్టుకొని పైకి తీశాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ ఊసరవెల్లి తోక పట్టుకొని పైకి తీశాడో వెంటనే కృష్ణుని యొక్క చేతి తాకిడికి ఆ ఊసరవెల్లి రూపం మార్చేసుకున్నది. చాలా అలంకారాలతోటి ఒక దివ్య పురుషునిలాగా తయారైంది. ఆ దివ్య పురుషుడిగా తయారైనటువంటి ఆ ఊసరవెల్లి ఈ కృష్ణుడికి నమస్కారం చేసింది. అడిగాడప్పుడు నీవెవరివి, ఇలా ఎందుకైనావు అని కృష్ణుడు అడిగితే ఆ ఊసరవెల్లి మనిషిగా మారిన తర్వాత తన కథని చెప్పటం మొదలుపెట్టింది. ఆ మహారాజు గారు నృగ మహారాజు గారు. నృగో నామ నరేంద్రోహం ఇక్ష్వాకు తనయ ప్రభో. ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు, ఇక్ష్వాకుని యొక్క కుమారుడు, నృగుడు అనే పేరు కలిగినటువంటి వాడు. ఆయన చాలా గొప్పవాడు, విపరీతంగా దానాలు చేస్తూ ఉండేవాడు. అలా దానం చేస్తూ ఉంటే ఆయన దానాన్ని మనం లెక్క పెట్టలేము. ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టలేము, నేల మీద ఉన్న రేణువులను లెక్క పెట్టలేము, అలాగే ఈయన చేసినటువంటి దానాలను కూడా మనం లెక్క పెట్టలేము. ఇవి కూడా న్యాయంగా సంపాదించినటువంటి దానితోనే దానాలు చేస్తున్నాడు. మంచి గోవులను చక్కగా పాలనిచ్చేటటువంటి వాడిని, మరి గుణములు కలిగినటువంటి వాటిని బంగారు కొమ్ములతోటి దానాలు చేస్తున్నాడు. ఇలా దానం చేస్తూ ఒక రోజున ఒక బ్రాహ్మణునికి ఆవులను దానం చేశాడు. ఆ బ్రాహ్మణునికి ఆవులు దానం చేస్తే ఇవన్నీ కూడా ఆవులు పొలాలలో మెయ్యటానికి వెళతాయి కనుక అలా వెళ్ళినప్పుడు పొరపాటున తిరిగి మళ్ళీ రాజుగారి దివాణానికి వచ్చేసింది. ఈ ఆవు తప్పుకుపోయింది కనుక ఆ బ్రాహ్మణుడు వచ్చి అడిగాడు. మా మందలో కలిసింది కనుక మాది అని మరొక బ్రాహ్మణుడు అన్నాడు. ఇలా ఇద్దరికీ వాగ్వివాదం జరిగితే రాజుగారి దగ్గరికి వచ్చారు తీర్పు చెప్పమని. రాజుగారు అన్నారు, నీకు 100,000 ఆవులను ఇస్తాను, ఆ ఆవును ఆయనకి ఇచ్చేయమన్నాడు. అలా ఇవ్వటానికి వీల్లేదు, నాకు అదే కావాలి అని ఆ విప్రుడు పట్టుబట్టాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలో తెలియక ఈయన కొట్టుమిట్టు ఆడుతున్నాడు. తాను దానం చేసిన వస్తువైనా తనకి తెలియకుండానైనా తన మందలో ప్రవేశించినందుకు మరి రాజుగారికి బాధపడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు వాళ్ళు శపించారు, నీవు కృకలాసం అవుతావు. కృకలాసం అంటే ఊసరవెల్లి అవుతావు. దానం చేసిన వస్తువు మళ్ళీ స్వీకరించకూడదు, అలా జరిగింది కనుక నీవు ఊసరవెల్లి అయిపోతావు అని శపించాడు ఆ బ్రాహ్మణుడు. ఆ శాపంతో ఈయనకి ఊసరవెల్లి జన్మ వచ్చింది. అయితే ఈ శాపానికి విమోచనం ఎక్కడా అని అడిగితే కేశవుని హస్తస్పర్శ వలన నీకు ఈ జన్మ విముక్తి అవుతుంది అన్నారు. నేను ఊసరవెల్లిని అయితే అయ్యాను, పరమాత్మ దర్శనము పరమాత్మ స్పర్శ కలుగుతుంది అనే ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నాను. స్వామి నీవు పురుషోత్తముడివి, నారాయణుడివి, నాకు అనుజ్ఞ ఇవ్వు
నేను దేవగతికి వెళతాను అని ఆ నృగుడు తన కథని వినిపించాడు. వినిపించినప్పుడు ఆ ఒక మాట చెప్తున్నాడు, స్తోత్రం చేసు. స్తోత్రం చేస్తూ ఏం చెప్తున్నాడు అంటే, నాహం హలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియ బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం నాస్య ప్రతివిధిర్భువి. నిజానికి విషం విషం కాదు, విషం తాగితే వాడిని చంపేస్తుంది, అంతవరకే, వెంటనే చంపేస్తుంది. కొంచెం ప్రభావం ఉన్నటువంటి విషం అయితే చాలా వేగంగా చంపేస్తుంది, ప్రభావం తక్కువ ఉన్నదైతే కొంతమంది చావకుండా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక నిజమైనటువంటి విషం విషం కాదు నా లెక్కలో. బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం, ఇదిగో బ్రాహ్మణ శాపము, అసలైన విషం. విషం తాగిన వాడిని చంపితే బ్రాహ్మణ శాపం వంశం మొత్తాన్ని తగలబెడుతుంది, అది నేను అనుభవించాను. కనుక ఇలాంటి పొరపాటు చెయ్యను అని చెప్పి ఆయన తన వృత్తాంతాన్నే ఉదాహరణగా చెప్పాడు. చెప్పేసి ఎవరైతే ఇలా సొమ్ముని అపహరిస్తారో నాకు తెలియని దానికే ఇంత శిక్షపడ్డాను, తెలిసి అపహరించినటువంటి వాళ్ళు కుంభీపాక నరకంలో పడతారు అని మరొక నిర్ణయాన్ని కూడా తెలియచేశాడు. చేసి స్వామిని స్తోత్రం చేసి స్వామి దగ్గర అనుమతిని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇలా ఆ మృగమహారాజుకి మోక్షాన్ని ఇవ్వటం కోసమే కృష్ణ పరమాత్మ పిల్లలు కోరితే ఉద్యానవన విహారానికి ఒప్పుకున్నాడు, కానీ లేకపోతే కృష్ణుడు స్వయంగా పిల్లలను తీసుకొని వచ్చి ఉద్యానవనంలో తిప్పవలసిన అవసరం లేదు. ఆయనకి ఎంతమందో ఉన్నారు సేవకులు, వాళ్ళైనా సరే పిల్లల్ని ఆడించగలరు, లాలించగలరు. ఈ నిమిత్తంగా పిల్లలు కోరారు కనుక ఉద్యానవనానికి వచ్చి వనంలో బావిలో ఉన్నటువంటి ఈ మృగమహారాజు ఊసరవెల్లిని రక్షించడం జరిగింది. ఆ తర్వాత బలరాముడు హస్తినాపురానికి వెళ్ళాడు బంధువుల యొక్క యోగక్షేమాలు తెలుసుకుందాము అని. అలా వెళ్ళినటువంటి బలరాముడు అక్కడ ఉన్నాడు. ఆ ఉన్నటువంటి వాడికి కొంచెం కోపం వచ్చింది ఒకసారి. అలా కోపం వస్తే ఆ కోపంతో తన నాగలితోటి ఆ నగరాన్ని పెళ్ళగించాలి అని ప్రయత్నం చేశాడు. అందరూ వచ్చి కోరుకున్న తర్వాత తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇప్పటికీ కూడా అందువలన ఆ హస్తినాపురం గంగానదిలోకి ఒరిగి ఉంటుంది అని ప్రత్యక్షంగా చెప్తున్నారు. అలా బలరాముని వృత్తాంతం అక్కడ నడుస్తూ ఉంటే నందవ్రజానికి బలరాముడు వెళ్ళిన తరువాత కరుషాధిపతి, కరుష దేశానికి అధిపతి అయినవాడు, మలద కరుష దేశములోని రెండు దేశాలున్నాయి, ఇవి రామాయణంలో చెప్పబడ్డటువంటి కరుష దేశం. ఆ దేశానికి అధిపతి అయినవాడు ఒకడున్నాడు, అతని పేరు వాసుదేవుడు. అయితే ఉత్త వాసుదేవుడు కాదు, పౌండ్రక వాసుదేవుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ వాసుదేవుడు ఏం చేస్తున్నాడు అంటే, తను ఎప్పుడూ కూడా ఒక పెద్ద చెక్కలతోటి శంఖ చక్రాలను అందంగా చేయించుకుని వాటిని మోస్తూ ఉంటాడు. అంటే వాసుదేవుడికి శంఖ చక్రాలు ఉన్నాయి కనుక తన పేరు కూడా వాసుదేవుడు కాబట్టి తాను కూడా శంఖ చక్రాలు మొయ్యాలి అనేటటువంటి పట్టుదలతోటి భారాన్ని వహించి భుజాల మీద పెట్టుకుని నేనే వాసుదేవుణ్ణి అని ప్రచారం చేసుకుంటున్నాడు. అలాంటి స్థితిలో ఒక రోజున కృష్ణుణ్ణి లెక్క చేయకుండా కబురు పంపించాడు, వాసుదేవులు ఇద్దరు ఉండటానికి వీల్లేదు, నేనే అసలైనటువంటి వాసుదేవుణ్ణి, కనుక నేను తప్ప మరొకరు ఉండకూడదు, ఆ వాసుదేవుడు అబద్ధాలు చెప్పేటటువంటి వాడు అని నిందావాక్యాలతోటి సందేశాన్ని పంపించాడు దూత ద్వారా. ఆ సందేశాన్ని విన్నటువంటి ఉగ్రసేనుడు మొదలైన వాళ్ళందరూ కూడా పరిహాసంగా పెద్దగా నవ్వారు సభలో. ఆ నవ్వు ఈ వచ్చినటువంటి దూతకి చాలా అవమానం అనిపించింది. ఆ అవమాన భరితుడైనటువంటి వాడు తలని ముఖాన్ని చేతులతో కప్పుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళేవాడు ఊరికే వెళ్లకుండా వదరుబోతుగా మాట్లాడి మరీ వెళ్ళాడు, మీరందరూ కూడా యుద్ధంలో మరణిస్తారు, మీ మీద గద్దలు మొదలైనటువంటి పక్షులు వారి మీ శరీరాన్ని పీక్కు తింటాయి అని ఇలా దుర్భాషలాడి వెళ్ళాడు. ఆ వెళ్ళినదంతా కూడా వీళ్ళు విని ప్రశాంతంగా కూర్చున్నారు. కొంతకాలానికి వాసుదేవుడు నిజమైన వాసుదేవుడు ఎవరో తెలియచేయాలనే సంకల్పం కలిగింది. ఆ పౌండ్రుడు కూడా యుద్ధ ప్రయత్నం చేశాడు, అక్షౌహిణులతోటి వచ్చాడు. ఆ అక్షౌహిణులతో వచ్చినటువంటి వాసుదేవుడి మీదికి శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరాడు.
కాశీపతి మిత్రుడు ఒకడున్నాడు. ఆ కాశీపతి అయినటువంటి వాడిని సహాయంగా తీసుకున్నాడు. ఈ సహాయంగా తీసుకుని పౌండక వాసుదేవుడు వస్తూ ఉంటే స్వామి శంఖ చక్రాది ఆయుధాలని కౌస్తుభమణిని మెడలో వనమాలని పట్టు వస్త్రాలను ధరించి గరుడ ధ్వజంతో చక్కగా యుద్ధరంగంలో ప్రశాంతంగా ప్రవేశించాడు. అన్నాడు, దూతవాక్యాలన్నీ విన్నాను. నువ్వు దూతవాక్యాలు విని నువ్వు చేసిన సందేశాన్ని అర్థం చేసుకున్నాను. యుద్ధానికి రమ్మన్నాడు. యుద్ధానికి రమ్మంటే యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వు కబురు చేశావు. ఏం కబురు చేశావు? నీకు శంఖ చక్రాలు వద్దు, వాటిని విడిచిపెట్టేయి, నేనే భరిస్తాను అని నీ దూత చెప్పాడు కనుక ఇదిగో నువ్వు చెప్పినట్లుగానే నేను నా శంఖ చక్రాలను విడిచిపెడుతున్నాను అని చక్రాన్ని వదిలిపెట్టాడు స్వామి. ఆ చక్రం వెళ్ళి ఈ పౌండ్రక వాసుదేవుడి తలను తుంచేసింది. ఎలా వజ్రాయుధంతో కనుక దేవేంద్రుడు కొండని నరికినట్లుగా ఆ పౌండ్రక వాసుదేవుణ్ణి వీడు కాశీపతి, కాశీ నగరాన్ని పాలించేవాడు కనుక కాశీపతి అనే పేరు వచ్చింది, వాడి తలని తుంచేసింది. ఎప్పుడైతే ఈ పౌండ్రక రాజు యొక్క తలకాయ తుంపేసిందో అతని భార్యలు పిల్లలు అందరూ కూడా పాపం చాలా బాధతోటి ఆర్తనాదాలు చేశారు. భగవంతుడు వాళ్ళందరికీ కూడా వరాలని అనుగ్రహించాడు. అలా వరాలను అనుగ్రహించి స్వామి అక్కడి నుండి బయలుదేరాడు. ఈ ఎప్పుడైతే కాశీపతిని చంపాడో ఆ తర్వాత అతని యొక్క మిత్రుడు మరొకడున్నాడు. ఆ మిత్రుడు కూడా ప్రయత్నం చేస్తే స్వామి అమోఘమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించి ఆ ఉపద్రవాన్ని కూడా రక్షించాడు. వారాణసిని మొత్తం సుదర్శన చక్రం భస్మం చేసింది. ఎందుకని భస్మం చేసింది అంటే అంతకు శక్తి ఉన్నటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తేనే కానీ అంతకుముందు వేసినటువంటి రాక్షస ప్రయుక్తమైనటువంటి శక్తి చల్లారదు కనుక అలాంటి చేశాడు. ఈ ఎవరైతే పౌండ్రక వాసుదేవుణ్ణి చంపినటువంటి వృత్తాంతాన్ని వింటారో వాళ్ళకి పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని ఈ కథకి ప్రత్యేకంగా లాభాన్ని చెప్పారు. మళ్ళీ ఇంకా నాకు వినాలనుంది కథలు. ఇంకొన్ని విషయాలు చెప్పమని పరీక్షణ్ మహారాజు గారు అడిగారు. అప్పుడు నరకుడు అనేటటువంటి వాడి యొక్క స్నేహితుడు దివివిధుడు అనేటటువంటి ఒకడున్నాడు. వాడు వానరు రూపంలో ఉంటాడు. ఆ వానరు రూపంలో ఉండి బాధిస్తున్నటువంటి వాణ్ణి కోపం వచ్చి తన యొక్క రోకల్ని హలము నాగలిని తీసుకుని ఈ బలరాముడు ఆ ద్విధుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. ఇలా కృష్ణుడు బలరాముడు చేసినటువంటి పరాక్రమ విషయాలని వివరిస్తున్నారు. ఆ వివరిస్తూ దుర్యోధనుడి కూతురైనటువంటి లక్ష్మణ అనేటటువంటి ఆమెని స్వయంవరంలో జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు అపహరించుకొని తీసుకొని వచ్చాడు. అలా తీసుకొని వచ్చినప్పుడు ఈ కౌరవ పక్షాన యాదవ పక్షాన కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వీళ్ళు గెలుచుకుని వచ్చారు. ఆ తరువాత బలరాముడు అందరినీ సాంత్వన పరచాడు. ఇలా ఉన్నప్పుడు గజాహ్వయం అంటే హస్తినాపురానికి ఉద్ధవుణ్ణి పంపించాడు. ఆ ఉద్ధవుణ్ణి ధృతరాష్ట్రుడు మరి మంచి కోరికతోటి మంచి మాటలు చెప్పటానికి పంపించాడు. వెళ్ళాడు, మంచి మాటలు చెప్పాడు. అయితే మాటల వలన వినే వాళ్ళకి మాటలు, మాటల వలన వినని వాళ్ళకి ఏం చెయ్యాలి అంటే దండప్రయోగం చెయ్యాలి. మామూలుగా దండప్రయోగం ఎవరికి చేస్తారు? పశువులకి చేస్తారు. దేవతలు మన మీద దండప్రయోగం చెయ్యరట. ఎవరిని రక్షించాలి అనుకుంటే వాళ్ళకి మంచి బుద్ధినిస్తారు, ఎవరిని శిక్షించాలి అనుకుంటే వాళ్ళకి చెడ్డ బుద్ధినిస్తారు. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు. పశుపాలుడు పశువుల కాపరి చేతిలో ఒక కర్రని పెట్టుకుని బయలుదేరతాడు. ఈ కర్రతో ఏం చేస్తూ ఉంటాడు? పశువుల్ని అదిలిస్తూ ఉంటాడు. మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ అని సామెత ఉంది. ఒక్క దెబ్బ తిన్న గొడ్డు పౌరుషంతో మళ్ళీ దెబ్బ వేయించుకోదు, చక్కగా నడుచుకుంటుంది. అలాగే మానవుడైన వాడు బుద్ధిమంతుడైన వాడు ఒక్కసారి చెబితే మళ్ళీ మాట పడకుండా నడుచుకోవాలి. అందుకని అలా విననటువంటి వాళ్ళకి పశువుల వంటి వాళ్ళకి దండమే విధానము అని చెప్పారు. ఈ యాదవులందరూ కూడా సుసంరబ్ధాన్ కృష్ణంచ కుపితః, కృష్ణుడి మీద కోపం వచ్చింది అన్నాడు, వీళ్ళకి దండప్రయోగం చేయాల్సిందేనని
దండ ప్రయోగం చేశారు. అప్పుడు తన లాంగలము అంటే నాగలి చేత నగరాన్ని మొత్తాన్ని చీల్చివేశాడు. గంగానదిని కూడా ఆయన ద్వారం అంటే రెండుగా చీలేటట్టు చేశాడు. అలాంటి స్థితిలో మరి ఈ బలరాముడికి అందరూ శరణాగతి చేశారు. నువ్వు చాలా మహానుభావుడివి, మాకు బుద్ధిరేఖ ఇలా ప్రవర్తించాం, క్షమించమని కోరుకున్నారు. ఈ విధంగా వాళ్ళందరూ క్షమాపణ అడిగితే బలరాముడు శాంతించాడు. ఇప్పటికీ కూడా బలరామునికి కోపానికి గురి అయినటువంటి ఆ గంగానది, ఆ గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఇది సాక్ష్యాలుగా మిగిలిపోయినాయి అని చెప్పారు. కృష్ణుడు ఒక్కడే బక్వీనాం తద్దిదృక్షు ఎలా ఉంటున్నాడు ఇంతమందితో అని దేవర్షి అయినటువంటి నారదుడికి సందేహం కలిగిందిట. నారదుడు ఇక్కడ బ్రహ్మమానస పుత్రుడు, నిరంతరం నారాయణ స్మరణ చేసేవాడు, అలాంటి వాడికి సాంసారికమైనటువంటి విషయాల మీద ఆలోచన రాకూడదు. ఆ ఆలోచన వచ్చింది, కృష్ణుడు ఎవరెవరితో ఎలా ఉన్నాడు, ఇంతమందితో ఎలా సతమతం అవుతున్నాడు, ఎలా సమర్థించుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచనతోటి ఒక రోజున ద్వారకా నగరానికి విచ్చేశాడు. ఈ ద్వారకా నగరానికి విచ్చేస్తే ద్వారకలో శ్రీకృష్ణుడు 16,008 మందికి 16,008 చిత్ర విచిత్రములైన భవనాలను నిర్మించాడు. అందరి భవనాలు సమానంగానే ఉన్నాయి. ఎక్కడికి వెళితే అక్కడ కృష్ణుడు కనపడుతున్నాడు. ఈ ఇంటికి వెళితే ఈ ఇంట్లో ఉంటున్నాడు, పక్క ఇంటికి వెళితే పక్క ఇంట్లో ఉంటున్నాడు. ఒక ఆమెతో పాడుతున్నాడు, ఒక ఆమెతో నాట్యం చేస్తున్నాడు, ఒక ఆమెతో మృదంగం వాయిస్తున్నాడు. ఇలా అతని రకరకాల విలాసమైన చేష్టలతో వాళ్ళని అలరిస్తూ కనిపించాడు ఈ నారద మహర్షికి. ఎప్పుడైతే అలా కనిపించాడో కృష్ణుని యొక్క ఈ యోగమాయా స్వరూపాన్ని చూసి ఈ నారదుడు చాలా ఆశ్చర్యానికి లోనైనాడు. స్వామి యొక్క గొప్పతనాన్ని తెలిసిన వాడైనా మరల తెలుసుకున్నాడు. తెలుసుకుని ఈ కృష్ణస్వామితోటి మంచి మాటలు మాట్లాడి తాను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినాడు. ఎంతో సిగ్గుపడ్డాడు. తాను ఈ చేసిన పనికి, తనకి వచ్చినటువంటి ఆలోచనకి సవ్రీడ సౌహృద నిరీక్షణ హాస జుష్ట అన్నాడు. అందుకని సవ్రీయుడము సిగ్గుతోటి, స్నేహంతోటి, చూపులతోటి వీళ్ళందరినీ అలరిస్తున్నటువంటి స్వామిని చూసి నారదుడు తృప్తి చెంది వెళ్ళాడు. నారదునికి తెలియదని కాదు, స్వామి యొక్క గొప్ప తత్వాన్ని చాటటానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఈ సందర్భంలో నారదునికే సందేహం కలిగినట్టు నారదుడు వచ్చి స్వామి యొక్క సర్వ అంతర్యామి, అంతర్యామే కాదు సర్వవ్యాపి, మొత్తం అంతటా వ్యాపించి ఉంటాడు అనే విషయాన్ని నిరూపించటం కోసంగా ఈ విషయాన్ని మనకి వ్యాసుల వారు అందించారు. స్వామి రాసక్రీడలు చేసినప్పుడు యోగమాయతోనే ఆయన రాసక్రీడలు చేశాడు. ఇప్పుడు కూడా ఆయన యోగమాయతోనే అద్భుతంగా ఈ 16,008 రూపాలను ధరించాడు. ఈ చూసిన దాన్ని ముహుర్దృష్ట్వా ఋషి అభూత్, మళ్ళీ ఇంకొకసారి చూసి చాలా ఆశ్చర్యచకితుడైనాడు నారద మహర్షి. ఈ విధంగా కామధర్మమునందు కృష్ణుడు ఉండటం అనేది చాలా విశేషమైనటువంటి అంశం. కామం అనేది సామాన్యులకు కలుగుతుంది కానీ వేరే వాళ్ళకి కలిగేటటువంటిది కాదు. గొప్ప వాళ్ళకి కామం అనేది ఉండకూడదు, కామాన్ని జయించాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనే వాటిని జయించగలిగిన వాళ్ళు యోగులు, దేవతలు అవుతారు. వాటికి లోబడిన వాళ్ళు మానవులు అవుతారు. స్వామి మానవ రూపాన్ని ధరించి మానవులను మాయలో వేసేటప్పుడు ఇలాంటి చిత్ర విచిత్రాలు చెయ్యటం అనేటటువంటిది చాలా సహజమైనటువంటి అంశం. కనుక స్వామి 16,008 మందితో చక్కగా ఆనందంతో తేలియాడుతూ ఉండటం, మరి పరాక్రమంతో దుష్ట శిక్షణ చేయటం, ఈ విషయాలని కనుక ఎవరైతే విని చక్కగా గానం చేస్తూ ఉంటారో, లేదా గానం చేస్తూ ఉంటే విని అనుమోదము అంటే వాళ్ళ యొక్క ఆమోదాన్ని తెలియచేస్తారో, అలాంటి వాళ్ళకి భగవంతుని యందు భక్తి కుదురుతుంది, మోక్షమునందు లక్ష్యం కుదురుతుంది అని ఈ కథాభాగానికి కూడా ఒక గొప్ప ఫలశ్రుతిని చెప్పారు. అంటే మనం ఈ కథలు ఎందుకు వినాలి అంటే మనకి కావలసినవి పొందటానికి వినాలి. ఏవేవి కోరికలుంటే ఆ కోరికలు తీరటానికి సాధనము ఈ భాగవతము వంటి గ్రంథములను వినటం. అందులో భాగవతంలో ఉన్నటువంటి లీలలన్నీ కూడా మానవులకు సంబంధించినవి, మానవులకు ఆశ్చర్యాన్ని కలిగించేవి,
మానవులకు అవసరమైన కోరికలు తీర్చేవి కనుక ఒక్కొక్క లీలలో ఒక్కొక్క మహాత్మ్యాన్ని పొదివి వ్యాసులవారు మనకు అందించారు. ఆ అందించినటువంటి కథా భాగంలో స్వామి యొక్క లీలలని మనం కొన్నింటిని తెలుసుకున్నాం. రేపటి భాగంలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం.